ముంపు బాధితులను ఆదుకునేందుకు ఈ నెల 16వ తేదీన అఖిల పక్ష పార్టీలకు చెందిన రాష్ట్ర నాయకులు పోలవరం నిర్వాసిత కాలనీలను సందర్శించడానికి వస్తున్నారని రాంపచోడవరం మాజీ ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి సిపిఐ డివిజన్ కార్యదర్శి జుత్తుక కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా వంతల రాజేశ్వరి క్యాంప్ కార్యాలయంలో అఖిల పక్ష పార్టీల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. पदहारो तेदीन राष्ट्र जातीय नायक सीपीआई सीपीएम कांग्रेस पार्टी राष्ट्र नायक देवीपट मंडल मुजूरपेट भीमपल्ली कृष्णपाल ग्रामा सदर्शा अभी पक्ष में वस्तु मेमे निर्वासी समस्या अखिल पक्ष नायक दृष्टि మీ సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకు కూడా మేము ఈ అఖిల పక్ష నాయకులు మీకు అండగా ఉంటారని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. ప్రభుత్వ అధికారిని ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నా, ఏదైతే పునరావాస కాలనీలకు నిర్వాసితులను తరలించారో తరలించిన వాళ్ళందరికీ కూడా యుద్ధ ప్రాతిపదికన పునరావాస ప్యాకేజీలు పూర్తిగా అర్హులైన వాళ్ళందరికీ కూడా చెల్లించాలి. అలా జరగని పక్షంలో అఖిల పక్ష రాజకీయ పార్టీల ఆధ్వర్యంలో నిర్వాసితులకు న్యాయం జరిగే వరకు కూడా పోరాటం చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నా. నా పేరు జుత్తు కుమార్, భారత కమ్యూనిస్ట్ పార్టీ సీపీఐ రాష్ట్రంలో జిల్లా కార్యదర్శి. ఈరోజు ముఖ్యంగా పోలవరం ముంపు గ్రామం ముంపు కోసం ప్రశ్నించడం జరుగుతుంది. అంతేకాకుండా మేము ఈ అఖిల పక్ష పోరాటం అక్కడ ఉన్నటువంటి ముంపు బాధితులకు న్యాయం జరగక మరి అఖిల పక్షంగా మేమందరం కూడా రేపు 16వ తారీఖున మరి గ్రామంలోకి పర్యటన చేస్తామన్నా. అలాగే అక్కడ ఉన్నటువంటి బాధితులకి కనీస మౌలిక సదుపాయాలు కానీ అక్కడ ఉన్నటువంటి వాళ్లకు ఆర్ఎండ్ఆర్ ప్యాకేజీ కానీ భూమికి భూమి కానీ అలాగే వాళ్ళ పునరావాసం కూడా కల్పించకుండా ఈరోజు బయటికి వెళ్ళిపోతూ ఉన్నారు. వాళ్లకు సరిగ్గా మౌలిక సదుపాయాలు కల్పించవలసిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. మరి అక్కడ ఉన్నటువంటి నిరుస్తులు ఎంత ఇబ్బంది పడుతూ ఉన్నారో, ఈరోజు చాలా అన్యాయం అయిపోతూ ఉన్నారు. అలాగే అక్కడ మరి మొన్న రీసెంట్గా జగన్మోహన్ రెడ్డి గారు మరి 550 కోట్లు రిలీజ్ చేశామనేసి మరి చెప్పడం జరిగింది. 550 కోట్లు ఎక్కడ సరిపోతాయి? ఇక్కడ చూస్తే మరి మొత్తం దేవీపట్నంలో 46 గ్రామాలండి. అలాగే 4 మండలాల్లో కూడా 227 గ్రామాలు, మొత్తం కలిసి 300 గ్రామాలు జలసమద అయిపోతా ఉన్నాయి. అలాగే ఇక్కడ 3 లక్షల కుటుంబాలు ఇక్కడ నివసిస్తూ ఉంటే వాళ్ళకి ఈ అమౌంట్ ఎక్కడ సర్దుబాటు చేస్తారు? వాళ్ళకి సరిపోదనేసి నేను ఇంకా వాళ్ళకి సరిపడినట్టుగా ఇంకా అదనంగా ఇంకా ఎక్కువగా మరి ఇవ్వాలనేసి నేను డిమాండ్ చేస్తూ ఉన్నానండి. కృష్ణుడి పాలెంలో చాలా అన్యాయంగా మరి అక్కడ ఉన్నటువంటి పరిస్థితి చాలా దారుణంగా ఉంది. అక్కడ ఎవరైనా ఎమ్మెల్యే గారు కానీ మంత్రి కానీ ఎవరైనా వచ్చి ఒక్కసారి కృష్ణుడి పాలెం ఇక్కడ దేవీపట్నం మండలం చూసి చాలా దారుణంగా అన్యాయంగా అయిపో జరుగుతూ ఉందండి. మరి అక్కడ అంత అన్యాయంగా ఉంటే మరి అక్కడ ఉన్నటువంటి అధికార ప్రజాప్రతినిధులు ఏం చేస్తూ ఉన్నారు? ప్రజల్లోకి వెళ్ళి వాళ్ళ సమస్య తెలుసుకోవాల్సిన బాధ్యత మరి ప్రజాప్రతినిధులకు ఉంది. అలాంటిది ఈరోజు నిర్వసిస్తున్న పట్ల ఇంత నిర్లక్ష్యం ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారో మాకు అయితే అర్థం కాలేదు. ఈరోజు మేము అఖిల పక్షంగా సిపిఐ సిపిఎం అదేవిధంగా అక్కడ జనసేన కాంగ్రెస్ మొత్తం అఖిల పక్షం ఆదివాసీ గిరిజన సంఘాలు అందరం కూడా అలాగే రామకృష్ణ గారు, మధు గారు, జ్యోతి నందు గారు అందరం కూడా అఖిల పక్షంగా మేము 16వ తారీఖున మరి గ్రామాలు పర్యటన చేస్తున్నామని ఇవన్నీ కూడా మౌలిక సదుపాయాలు వాళ్ళకి ముఖ్యంగా ఏర్పాటు చేయాలి. ముఖ్యంగా పునరావాసం కూడా వాళ్ళకి ఏర్పాటు చేసి వాళ్ళకి ప్రభుత్వం ఆదుకోవాలని సిద్ధమని చేస్తున్నాను.
అక్కడ ఇష్యూస్ ఉన్నాయి. చూడు గుండూరు ఉన్నాడే ఇప్పుడు అదే సార్. అంటే